करोना तो प्रपंचम वणिकिपोतोंदी। राष्ट्रंलो करोनानु कट्टडी चेसेंदुकु प्रत्येक चर्यलु तीसुकुंटोंदी सर्कार्। लाक्डौन्ను पक्कगा अमलु चेस्तुन्नारु अधिकारुलु। अयिते प्रभुत्वं प्रकटिंचिन सडलिंपुलु कोत्त तलनोप्पुलु तीसुकोच्चायि। रोड्लपैकि वस्तुन्न प्रजलु ए मात्रं लाक्डौन్ రూల్స్ పాటించడం లేదు। పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ ఫైన్లు వేస్తున్నా డోంట్ కేర్ అంటున్నారు। కనీసం మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు। రాష్ట్రంలో హైదరాబాద్ మినహా అన్ని గ్రీన్ జోన్లు కావడంతో ప్రజలు ఎప్పటిలాగా రోడ్లపైకి వస్తున్నారు। సిటీలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతున్నా జనంలో భయం కనిపించడం లేదు। ప్రభుత్వం వైరస్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా రూల్స్ ను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు। రెండు నెలలుగా ఇళ్ళకే పరిమితమైన ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండానే రోడ్లపైకి వచ్చేస్తున్నారు। మార్కెట్లు దుకాణాల దగ్గర ఎలాంటి ఫిజికల్ డిస్టెన్స్ కనిపించడం లేదు। వినియోగదారులకు మాస్క్ కంపల్సరీగా గేట్ దగ్గరే మాస్క్ కంపల్సరీగా మొహానికి మాస్క్ పెట్టుకొని లోపలికి రావాల్సిందిగా చెప్పడం జరుగుతుంది। అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నలుగురు కానిస్టేబుల్ మెయిన్ గేట్ దగ్గర పెట్టడం జరిగింది। మేము చేస్తున్నట్టు చెప్తున్నాం, మైక్లో అనౌన్స్మెంట్ చెప్తున్నాం, చూడంగానే చెప్తున్నాం మాస్క్ పెట్టుకోవాలి కంపల్సరీగా చెప్తున్నాం। వాళ్ళు మేము చూసినప్పుడు మాస్క్ లాగేసుకున్నారు, కొంతమంది మీ ఇట్లా రాగానే మళ్ళీ మాస్క్ కింద లాగేసుకున్నారు। మాస్క్ లేకపోతే లోపల రావద్దు, పబ్లిక్ ప్లేస్లో మాస్క్ లేదు రావద్దు గట్టిగా చెప్పడం హెచ్చరించడం కూడా జరుగుతుంది। చాలా చోట్ల కనీస జాగ్రత్తలు పాటించడం లేదు పబ్లిక్, కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు। మాస్కులు పెట్టుకోకుంటే 1000 రూపాయల జరిమానా వేస్తున్నా ప్రజల్లో మార్పు కనిపించడం లేదు। మరోవైపు సిటీలో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో జనం బయటకు రావడం సరికాదంటున్నారు నిపుణులు। తప్పనిసరిగా మాస్కు ధరించి ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలంటున్నారు। చాలా ఎండ ఉంది, ఏంటంటే మాస్క్ వేసుకుంటే బ్రీదింగ్ కి ఇంకా ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేషన్ కి కొద్దిగా కష్టమవుతుంది। ఇంకా ఏంటంటే దట్ ఈస్ గుడ్ ఆల్సో, అంటే కరోనాలో మేము ఏం చేయలేము, దట్ ఈస్ ఓన్లీ ఆప్షన్ బికాజ్ అంటే మేము మాకి సేఫ్ చేయాలంటే వేరే వాళ్ళకి సేఫ్ చేయాలంటే అదే ఒకటి। ఇప్పుడు ఈ కరెంట్ సిచ్యువేషన్కి బెస్ట్ సొల్యూషన్ అంటే సోషల్ డిస్టెన్సింగ్ ఇంకా మాస్క్, ఇది రెండు ఉంటేనే కరోనా నుంచి ఫస్ట్ మేము సేఫ్ చేయొచ్చు। దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్। జనాలు కూడా బేజార్ అయిపోయింది, ఆల్మోస్ట్ 70-80 డేస్ అవుతుంది లాక్డౌన్ అయిపోయి, ఎన్ని రోజులు అది ఇది అని చెప్పి ఇంకేమవుతుంది అని ఒకవేళ ఒక నిర్లక్ష్యం వచ్చేసింది। ఎండలు ఎక్కువగా ఉండడంతో మాస్కులు వేసుకోవడం లేదని చెప్తున్నారు కొంతమంది। లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యామని, పనిచేయకపోతే పూట గడవడం లేదంటున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు రాక తప్పడం లేదంటున్నారు।